मूतपड़ना फिल्टर वाटर शेड आवरण अंगनवाड़ी केन्द्र को गतंलो वाटर शेड उपयोग दांटलोनी कोत्तूर अंगनवाड़ी केन्द्रानी को सिब्बंदी वर्षा की तड़स्तू आवरण चिन्नारलु भोजन चेस्तू चदुवुनु कोनसागिस्तुन्नारु चिन्नारलकु बालिंतलकु इच्चे पौष्टिकाहारं पंदिकुक्कल पालवुतोंदी कनीसं చిన్నారులకు తాగడానికి తాగు నీరు లేదు మూత్రశాలలు కూడా సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మరంగారెడ్డి జిల్లా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు నిరుపేద విద్యార్థులకు చిన్న పిల్లలకు చదువుకునే అంగన్వాడి కేంద్రాలు లేకపోవడంతో ఇక్కడైతే మనం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నాము ఈ మండలంలో ఉన్న అంగన్వాడి కేంద్రం చూస్తే మాత్రం ఒక రేకుల షెడ్డులో గతంలో ఇది వాటరుకు సంబంధించిన షెడ్ ఉండే ఆ షెడ్ ఇక్కడి నుంచి తీసేయడంతో అది అంగనవాడి పిల్లలకు చదువుకోవడానికి ఇచ్చారు ఆ షెడ్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రతిరోజు విద్యార్థులైతే ఇక్కడ చిన్నారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం నుంచి వచ్చే బాలామృతం గాని పాలు గాని పౌష్టికాహారం ఏదైతుందో అది పూర్తిగా కూడా ఎలుకలకు పందికొక్కుల పాలవుతున్న దుస్థితి ఉంది ఇక్కడ సౌకర్యాలు కూడా పూర్తిగా లేకపోవడంతో కనీసం చిన్న పిల్లలకు కడుకోవడానికి త్రాగడానికి మంచి నీళ్లు లేవు మరుగుదొడ్లు మూత్రశాలలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కొంతమంది గ్రామస్తులు ఉన్నారు చిన్నారుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ పిల్లలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం చెప్పండి అమ్మా అసలు మీ పిల్లలు సెంటర్కు వస్తారా వస్తే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్ ఇక్కడ పిల్లలు ఉన్నారు పిల్లలకు ఏమీ ఏంది పాలపిండి పాల డబ్బాలు అన్ని కొట్టేస్తున్నాయి ఎలకలు కొట్టేస్తున్నాయి ఇప్పుడు ఆయమ్మలు నీళ్ళకు తీస్తుంది అన్నాడుతున్నారు నీళ్ళు లేవు సార్ ఏదానికి అది సప్లై లేదు పిల్లలకు టాయిలెట్ పోనికే బాత్రూమ్ పోనికే సప్లై లేదు సార్ ఆ టాయిలెట్ వస్తే ఏడబోయాలని ఎత్తుకులాడుతున్నారు బాత్రూమ్ వస్తే ఎక్కడ పోవాలని అంగన్వాడి సెంటర్ ఇది ఇది ఏంది ఇప్పుడు సెంటర్ ఫిల్టర్ వాటర్ సార్ ఇది ఫిల్టర్ వాటర్ సంబంధించింది ఫిల్టర్ వాటర్ అమ్ముతారు సార్ ఇంట్లో ఫిల్టర్ వాటర్ తీసేసిన తర్వాత ఇప్పుడు అంగన్వాడికి చేసారు సార్ ఈ అంగన్వాడికి చేసినాక పందికొక్కులు అవి ఇవి వచ్చి చూసుకొని పిల్లలకు పాయకాన్లు పోతే టాయిలెట్ లో పోతే చూసుకొచ్చుకోవాలి మళ్ళా మళ్ళా మేము రావాలి పోవాలంటే ఇంటికి రా ఇంటికి బయటికి తిరగాలంటే మాకు అవుతుందా సార్ ఇంటికాడున్నోళ్ళకంటే అయితే మేము పనుల్లో కొయ్యటోళ్ళం బతికటోళ్ళం సార్ మేము బతకాలే బతికే భవిష్యత్తు ఆ పిల్లలను ఇట్లా పంపిస్తాము పాములు వచ్చే పురుగులు వచ్చే భూషులు వచ్చే మేము ఒకవేళ ఇప్పుడు ఈ షెడ్ ఇక్కడికి తీసేపిచ్చేస్తే పరిస్థితి ఏంది అసలు ఏంది అంటే వేరే షెడ్ కట్టియాలి సార్ మాకు వేరే షెడ్ కట్టించి పిల్లలను మంచిగా ఉంచుకుంటే మంచిగా ఉంటుంది సార్ మాగ్గిటంగా అంటే ఇప్పుడు వరండాలో చదువుకుంటారు కదా పిల్లలు వర్షం వస్తే ఇట్లా ఇబ్బంది పడుతుంది వరండాలో చదువుకుంటున్నారు వర్షం వస్తే ఒకరి మీద ఒకరు కూర్చుంటున్నారు సార్ పిల్లలు గిట్టంగా ఒకరి మీద ఒకరు కూర్చుంటారు టీస్టాలకు జాగలేదు అయ్యమ్మలకు జాగలేదు గిన్నెలకు పెట్టడానికే జాగలేదు తోముకోనికే జాగలేదు కడుకోనికే జాగలేదు వాళ్ళకి ప్లేస్ లేదు వీళ్ళకి ప్లేస్ లేదు సార్ ప్రభుత్వం ఇచ్చే ఏవైతే ఈ పౌష్టికాహారం పాలు గానీ బాలింతలకు ఇచ్చే మెటీరియల్ వెలుకలు పందికొక్కులు తింటున్నాయంటున్నారు అవును సార్ పందికొక్కులు తింటున్నాయి అదేంది పాలపిండి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి సంచులు నాలుగు సంచులు ఏంటివి పన్నెండు డబ్బలు 20 డబ్బల దాకానేమో అవి పాల డబ్బలు పడేసిర్రు అన్ని ఇట్లే ఖరాబ్ అయిపోతున్నాయి ఇప్పుడు పందికొక్కులు దొరినాయి మేము ఎట్లా తీసుకుపోదామా అని మేం గిట్టంగా చూసి కళ్ళతో చూసి తీసుకుపోతామేమంటాం కొంతమంది మీ కొంతమంది తీసుకో చూడని వాళ్ళు తీసుకుపోతారు సార్ కానీ మేము చూసిన వాళ్ళం తీసుకుపోతామేమో అట్లా అవుతుంది మరి మా పిల్లల పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏంది మా పిల్లలకి ఏమన్నా అయితే మేము ఎవరిని అడుగుతాం మేము ఆయమ్మలను అడుగుతాం తీసుకోవాలని అడుగుతాం మీ దాకా రాము కదా సార్ మేము అది మాకు బాధ ఏం లేదు కానీ వాళ్ళకు ఏదైనా ఇంత సప్లై చేపియాలి సన్న పిల్లలకు అంతే మాకు అంటే ప్రభుత్వం నుంచి ఒక అంగన్వాడి సెంటర్ కట్టాలని కట్టాలి మాకు అంగన్వాడి సెంటర్ కట్టాలి అంగన్వాడి సెంటర్ కట్టించేటట్టు అయితేనేమో పంపిస్తాం లేకపోతేనేమో కాదంటానని చెప్తారా చెప్పండి ఏదో ఒకటి మాకు చెప్పాలి ఇది గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే తమకు అంగన్వాడి సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు మనం ఇక్కడ చూస్తే పూర్తిగా ఇక్కడ వాటర్ సౌకర్యం లేకపోవడంతో చిన్న బకెట్ పెట్టి బకెట్ ద్వారా వాళ్ళు పిల్లలకు చేతులు కడిగి కడుకోవడానికి మాత్రం ఇక్కడ ఇది ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకుంటున్నా స్థానికంగా చూస్తే మాత్రం చిన్నారులకు ఎక్కడ కూడా ఏదైతే అంగన్వాడి కేంద్రాలు లేకపోవడంతో కొన్ని మండలాలలో కొన్ని గ్రామాల్లో చూసుకుంటే మాత్రం అద్దె భవనాలుగా కొనసాగుతోంది ఇక్కడ ఇది
మినీ ఇండియాగా చెప్తున్న కొత్తూరు మండల కేంద్రంలో మాత్రం 5-6 వేలు పెడితే తప్ప ఇక్కడ అద్దెకు భవనాలు దొరకని పరిస్థితి। వైపు ప్రభుత్వ పాఠశాలలో అనుసంధానం చేసులు చెప్తున్నా కింది స్థాయిలో ఉన్న అధికారులు మాత్రం ఇను పట్టించుకోకపోవడంతో ఒకవైపు అంగన్వాడీ టీచర్లు గ్రామస్తులు చిన్నారులతోన అయితే ఇక్కడ హాల్లో ఒక చెట్టు కింద అరవ వరండాల కూర్చోబెట్టి నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది। ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గాని అధికార యంత్రాంగం గాని స్పందించి వీళ్ళకు ఒక అంగన్వాడీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది।